గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు వారం రోజులు కూడా సమయం లేదు. ఈ తరుణంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతాయనే అనుమానంతో ఎన్నికల సంఘం నిఘా పెంచింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేని నగదు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పీఠాపురంలో 17 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు తనని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే, శుక్రవారం రాత్రి పీఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసుల బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. అందులో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ బంగారానికి సరైన కాగితాలు కానీ, తరలించే వ్యక్తుల పేర్లు కానీ సరిగా లేకపోవడంతో అధికారులు బంగారంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. కాకినాడకు చెందిన పలు ప్రముఖ జ్యువెలరీ షాపులకు ఆభరణాలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఏప్రిల్ 13న కూడా ఇదే తరహాలో 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మరి ఆ బంగారం ఎవరిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు తదితర విషయాలు తెలియాల్సి ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. పవన్ ను ఓడించాలనే ఉద్దేశంతో అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు దొరికిన 17 కోట్ల బంగారంపై కూడా విస్తృత ప్రచారం అయితే జరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.